హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఫోన్లో డబల్ ట్యాప్ అనేది వస్తుంది, కానీ చాలామందికి తెలియదండి. చూడండి, ఇలా వస్తుంది డబల్ ట్యాప్లో పడ్డప్పుడు ఇలా సౌండ్స్ వచ్చేసి వస్తుంటుంది. ఇక్కడ మనకి ఎలా తీయాలి ఇది? ఇంకా మనకి ఏది చేయడానికి రాదండి. చూడండి, ఇలా రాదు, ఇలా రాదు. చూడండి, ఇలా రాదు. ఇలా వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది డబల్ ట్యాప్ అయినప్పుడు. ఫోన్ మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను ఫస్ట్ ఇది లాక్ పడింది కదండి, నేను ఇప్పుడు దీన్ని స్వైప్ చేస్తాను. చూడండి, రాదు. టూ ఫింగర్స్తో ఇలా స్వైప్ చేయాలండి, అప్పుడైతేనే లాక్ వస్తుందండి మనకి. తర్వాత మనమండి సెట్టింగ్స్కి వెళ్ళాలండి. చూడండి, ఇలా అంటే రాదు. మనం ఇలా తీసుకోవాలి. టూ ఫింగర్స్తోనే డబల్ ట్యాప్ ఓపెన్ అవుతుందండి. Do not disturb in list 41 items. Double tap to activate. ఇల మనం డబుల్ ట్యాప్ తో ఎల్లాలండి. అడిషనల్ సెట్టింగ్ అని ఉంటుంది చూడండి. కొన్ని ఫోన్లో మోర్ సెట్టింగ్ అని ఉంటుందండి. ఇందులో అడిషనల్ సెట్టింగ్ ఉంది, వేరే మొబైల్స్లో మాత్రం మోర్ సెట్టింగ్స్ అని ఉంటుందండి. దీన్ని మనం ప్రెస్ చేయాలండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ప్రెస్ చేస్తే రాదండి, చూడండి ఓపెన్ కావట్లేదు. ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, డబల్ ట్యాప్ ఇవ్వాలంటే టూ టైమ్స్ ఇలా ఇలా టూ టైమ్స్ ఓపెన్ చేయాలండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఇలా చూడండి, ఏ ఫోన్లో అయినా యాక్సెసిబిలిటీ మోర్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత కూడా యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళినా కూడా యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. చూడండి, దీన్ని మనం క్లిక్ చేసుకోవాలండి. చూడండి, రాదు. టూ టైమ్ ప్రెస్ చేస్తేనే వస్తుందండి ఎప్పుడైనా. ఇప్పుడు యాక్సెసిబిలిటీ మెనూ, సెలెక్ట్ టు స్పీక్, టాక్ బ్యాక్, టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని ఉంటుందండి. మనం ఇందులో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది టేక్ బ్యాక్, టాక్ బ్యాక్ అండ్ దీన్ని డబల్ ట్యాప్ ఇవ్వాలండి. ఇలా అప్పుడైతేనే ఓపెన్ వస్తుంది. అండ్ ఇప్పుడు టాక్ బ్యాక్, టాక్ బ్యాక్ ఫ్లోటింగ్ ప్రాంప్ట్ అని వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని టాక్ బ్యాక్లోకి వెళ్ళాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నామండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేయాలండి. ఎలా అంటే డబల్ ట్యాప్ ఇవ్వాలండి. ఇలా డబల్ ట్యాప్ ఇస్తేనే మనకి ఎప్పుడైనా ఓపెన్ క్లోజ్ అవుతుందండి. అలా క్లోజ్ చేయగానే మనకి ఇలా వస్తుందండి, టర్న్ ఆఫ్ టాక్ బ్యాక్, క్యాన్సిల్ ఆర్ టర్న్ ఆఫ్. క్యాన్సిల్ అని ఇచ్చేస్తే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ డబల్ ట్యాప్లోనే ఉండిపోతుందండి. మనం ఇప్పుడు టర్న్ ఆఫ్ ఇవ్వాలండి, దీనికి వెళ్ళాలి. టూ టైమ్ ఇలా ప్రెస్ చేయాలి. ఇంతే అండి ఈజీ వేలో. మనం చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను, వన్ టైంలోనే వచ్చేస్తుంది. ఏది కావాలంటే అది మనకి ఓపెన్ అవుతుందండి. చూసుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇంతేనండి, డబల్ ట్యాప్ ఈజీలో మనం చేసుకోవచ్చు. ఏది కావాలంటే అలా ఇలా చేసుకోవచ్చు. నా వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుసుకుందాం.